దాంతో పాటు ఫోటోలు కూడా తీసాడు మేడం ముఖ్యత్వం వస్తా ఉంటాం ముందు జరుగుతూ ఉంటాం చెప్పుడు ఈరోజు భారతదేశం అంతా కూడా 73వ భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఏంటంటే 1949 నవంబర్ 26వ తారీఖున ఫస్ట్ టైం మన భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దానికి ముందు డాక్టర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో వయ ప్రయాసాలతో వచ్చి అతిపెద్ద రాజ్యాంగాన్ని అన్ని దేశాలలో రాజ్యాంగాలను స్టడీ చేసి వాటిల్లో మనకు బాగా పనికొచ్చే అంశాలను సేకరించి చాలా పెద్ద రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఆ రోజు ఆ రాజ్యాంగం ఈరోజు మనకి భారత ప్రజలందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలను ప్రాథమిక పట్టుల్ని కల్పిస్తుంది. ఆ రాజ్యాంగం ఫలితమే ఈరోజు మనం ఈరోజు ఎంత ఆనందంగా సౌఖ్యంగా ఉండగలుగుతున్నాం. అటువంటి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సందర్భంగా ఈరోజు ఆయనకి మనం నివాళులు అర్పిస్తున్నాం. తర్వాత ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రియాంబులే మనకి ఒక ప్లెడ్జ్. ఆ ప్లెడ్జ్ని ఒకసారి చేస్తూ అంబేద్కర్ గారికి ఈరోజు మనం ఘనమైన నివాళులు అర్పిస్తాం. స్వచ్ఛమేవ జయతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రియాంబుల్. We the people of India, having solemnly resolved to constitute India, into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all the citizens, justice, social, economic, and political, liberty, of thoughts, expression, belief. Faith and worship. Equality. Of status. And of opportunity. And to promote. And to promote. Among them all. Fraternity. Assuring the dignity. Of the individual. And the unit. And integrity of the nation. Even our Constitution Assembly. మన ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకు ప్రసాదించినటువంటి జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఇవి ఈరోజు మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాం అంటే మనకి రాజ్యాంగం తాలూకా హక్కులే. మనం దాని ద్వారా మనం ఎంతవరకు ఆనందంగా ఉన్నాం. నిజం చెప్పాలంటే ఈ తరం వాళ్ళకి ఈ రాజ్యాంగం అంటే ఏంటి, అందులో ఉన్న హక్కులు ఏంటి, ప్రాథమిక హక్కులు ఏంటి, దాని తాలూకా ప్రయోజనం ఏంటి అన్నది ఇప్పుడు కుర్రాళ్ళకి తెలియదు. ఎందుకంటే మనం చదువుకున్న అంతాను ఒక టెక్నికల్ కోర్సులు గట ఇప్పుడు బిఏ హిస్టరీ ఎకనామిక్స్ తర్వాత అడ్మినిస్ట్రేషన్ చదువుకున్న వాళ్ళు ఎంఏ అడ్మినిస్ట్రేషన్ చదివిన వాళ్ళకి ఈ రాజ్యాంగం అంటే ఏంటో ఒక అవగాహన ఉంటుంది. సో ఇప్పుడు భావితరాలకి మన రాజ్యాంగం దీని తాలూకా హక్కులు ఏంటి, మనం ఏ విధంగా కాపాడుకోవాలని మన ముందు తరాల వరకు తెలియజేయవలసిన అవసరం ఉంది. ఇటువంటి అకేషన్స్ని ఉపయోగించుకొని మనం అంటే మన ఆఫీస్ వరకు మనం పరిమితం అయ్యి ఈ విధంగా చేస్తున్నాం. కానీ పబ్లిక్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఇప్పుడు ఇటువంటి పెద్ద యాక్టివిటీస్ కానీ చేపడితేనే అందరికీ తెలియజేయగలుగుతాం. మన రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికీ ఎన్నోసారి ఎన్నో అమెండ్మెంట్స్ జరిగిపోయినాయి, మనకి ఉపయోగపడని అంశాలు కూడా అందులో పెట్టి ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే 39 అమెండ్మెంట్స్ అయ్యా, చాలా అయింది. సో అన్ని అమెండ్మెంట్స్ ఇప్పుడున్న సామాజిక 80 వరకు వచ్చేసి ఇప్పుడున్న అవసరాలకు తగ్గట్టు దాన్ని అమెండ్ చేస్తున్నారు. కానీ యాక్చువల్గా అంత అమెండ్మెంట్స్ అవసరం లేదు. ఈ అమెండ్మెంట్ చేసినందువల్లే చాలా మనకి ఇబ్బందులు వస్తున్నాయి. దాన్ని అందరూ పరిరక్షించుకోవాల్సిన మన మీద ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ మనందరం సందర్భం వచ్చినప్పుడు ఏకమై దీన్ని మనం పరిరక్షించుకుందాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం మనకు కల్పించినటువంటి మన మేనేజ్మెంట్కి గవర్నమెంట్కి కూడా ఇంకొకసారి తెలియజేస్తున్నాను. ఎవరైనా మాట్లాడుతున్నారు.
ఈరోజు నవంబర్ 26వ తారీఖు 1949 రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్నటువంటి రోజు. మరి జనవరి 26 రిపబ్లిక్ డేగా మనం దాన్ని అమల్లోకి వచ్చినటువంటి రోజు జనవరి 26గా జరుపుకుంటాం. కానీ ఈ నవంబర్ 26 రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్నటువంటి రోజుని గత 3 సంవత్సరాలుగా మనం నిర్వహించుకుంటున్నాం. ఇది భారత ప్రభుత్వమే అఫీషియల్గా అన్ని పబ్లిక్ సెక్టర్ డిపార్ట్మెంట్స్లో కూడా నిర్వహించమని ప్రభుత్వమే చెప్తా ఉంది. ఈరోజు 11 గంటలకు కూడా ఈ మన ప్రియాంబుల్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి కింద తీసుకుని పెట్టి అందరితో కూడా చెప్పామని చెప్పి అది త్రోట్ మన భారతదేశం మొత్తం వచ్చినటువంటి సెక్టర్ అఫీషియల్గా జరుగుతున్నటువంటి. ఈరోజు మామూలుగా జనరల్గా అందరికీ 15 స్వాతంత్రం వచ్చింది, జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే ఆ రెండే తెలుసు. కానీ నవంబర్ 26వ తారీఖున మనం రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నటువంటి రోజు అని చెప్పి గత 3 సంవత్సరాలుగా మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి రోజు మనం చాలామందికి కూడా తెలియదు. సార్ ఇలా చెప్పినట్టు ఈరోజు రాజ్యాంగం అంటే తెలియదు, ఈరోజు ఉన్నటువంటి ఈ దీనికి. అలాగే మన రోజు ఎవరో ఎన్డీటీవీలో ఏదో చేస్తూ ఉంటే కొంతమంది యూనివర్సిటీకి స్టూడెంట్స్ని అడుగుతూ ఉంటే రాజ్యాంగాన్ని ఎవరు రాశారు అని చెప్పంటే కనీసం అంబేద్కర్ పేరు కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉంది. అది మనం ఆ స్టూడెంట్స్ని మనం అనాలా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థని మనం అనాలా, ప్రభుత్వాన్ని మనం ఇచ్చేయాలన్నది మనకి ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే పరిస్థితి మాత్రం ఆ విధంగా ఉంది. ఈరోజు రాజ్యాంగం అనేది మనకు ఉంది, ఆ రాజ్యాంగం ప్రకారం మన భారతదేశం నడుస్తుంది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఈ స్వేచ్ఛ సౌభ్రాతత్వం ఏదైతే ఉన్నాయో, ఈ జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ అనేటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని ఉంది అని అంటే ఈరోజు మన రాజ్యాంగం వల్ల. రాజ్యాంగం ప్రపంచంలోనే చాలా అతిపెద్ద రాజ్యాంగం. కేవలం మనం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో మనం రాజ్యాంగాన్ని రాస్తాం, ఇతర దేశాల నుంచి మనం తీసుకున్నాం. అయినప్పటికీ కూడా మన రాజ్యాంగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను ఈరోజు తీసుకెళ్లాల్సినటువంటి ముందు భావితరాలకి పరిచయం చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వస్తా ఉంది. కాబట్టి ఇది కేవలం మనందరికీ కూడా రాజ్యాంగం ఇవన్నీ మనకు తెలుసు, కానీ తెలియనటువంటి వాళ్ళకి సార్ ఏదైతే చెప్పారో తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి ప్రజానీక దగ్గరికి తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత మనందరిలో ఉంది. అలాగే ఏదైతే మన మంచి రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవలసినటువంటి బాధ్యత కూడా మనందరి మీద. ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని పక్కదారి పడతా ఉన్నాం, అవి కూడా మనం రోజు చూస్తూ ఉన్నాం. వాటిని కాకుండా రాజ్యాంగంలో ఏదైతే ఉందో ప్రతి మనిషి దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి సమానత్వం ఉంటుంది అనేటువంటి ఇదిని మనం తీసుకెళ్ళాలి. ఆ బాధ్యత మనకి తెలిసినటువంటి వాళ్ళకి మనం నలుగురికి చెప్పాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మన మీద ఉంది. అందుకే భారత ప్రభుత్వం కూడా ఈరోజు కాన్స్టిట్యూషన్ డేగా జరపమని చెప్పి చెప్తా ఉంది అని అంటే కారణం అదే. కాబట్టి మనం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యి మనం నలుగురమే కావచ్చు, కానీ మనం 10 మందికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ రాజ్యాంగాన్ని తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ కార్యక్రమాన్ని మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం ముగిస్తాము. అందరూ స్వీట్స్ తీసుకొని.